అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము విజయవాడలో ఉన్నాం. సినిమా 22nd రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే మెయిన్ ఫస్ట్ షోస్కి రివ్యూస్ బాగా వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఏంటి జనాల్లోకి వెళ్ళిందా, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత చూస్తున్నారు అనే అని మేము సందిగ్ధతతో ఉన్నాం నిన్న. అయితే సడన్గా విజయవాడ మెయిన్ విజయవాడ, కర్నూలు, తిరుపతి అండ్ నెల్లూరు నుంచి బాగా కాల్స్ వస్తున్నాయి మాకు. సార్ సార్ అసలు చాలా బాగుంది సినిమా, మీరు తప్పకుండా ఒకసారి రావాలి, మా థియేటర్లో మీరు చూడాలి, మాతో పాటు చూద్దాం, మీతో పాటు చూస్తాం మేము సినిమాని అని మెయిన్ కొంతమంది టీం విజయవాడ అని ఉంది. వాళ్ళు విజయవాడకి తర్వాత ఏలూరు అండ్ రాజమండ్రికి కూడా పిలుస్తున్నాం, వెళ్దాం అనుకున్నాం అని ఇవాళ స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చి చూస్తే రెస్పాన్స్ చాలా బాగుందండి. అండ్ మమ్మల్ని ఎక్కడి నుంచో రిసీవ్ చేసుకుని ఊరు బయట నుంచే ఇక్కడ తీసుకొచ్చి ఇంతమంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో అరుస్తూ లోపల ఏమో డ్యాన్సులు వేస్తూ అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేమేమిటంటే చాలా భయపడుతున్నాం. ఓకే మాకు మంచి శ్రీకాంత్ గారు లాంటి G3 మూవీస్ కానీ అన్ని అన్ని చోట్ల ఏషియన్ కానీ వీళ్ళంతా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కానీ మెయిన్ ప్రేక్షకుల నుంచి మాకు రావాల్సింది ప్రేమ. సో వాళ్ళు సపోర్ట్ ఇస్తారా లేదని చాలా టెన్షన్తో ఉన్నాము. కానీ ఈరోజు పిలిచినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు ఆడియన్స్ చూస్తుంది, వాళ్ళు కూడా మాతో డ్యాన్సులు వేస్తే నిజంగా మోస్ట్ మెమరబుల్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి చేసాము. మెయిన్ జగత్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఆ మంచి రూరల్ రూరల్గా తీసి ఆ ధర్మపురిని చూపించడం కానీ ఆ ధర్మపురిలో ఉన్న అద్భుతమైన లొకేషన్స్, కోనేరు, తర్వాత గడి, 300 ఇయర్స్ బ్యాక్ గడి, అలాంటివి మనం చూడడం జనరల్గా కనబడవు. ఆ మెయిన్ కోనేరులో జరిగే లవ్ సీన్, ప్రపోజల్ సీన్కి ఫుల్ విజిల్ చేస్తున్నారు, అరుస్తున్నారు జనాలు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్ శేఖర్ మాస్టర్ చేసిన సాంగ్స్, ఆ డ్యాన్స్ మూవ్స్ అన్నీ కూడా బాగా నచ్చినాయి. అందరూ బాగా మమ్మల్ని అంటే ఓన్ చేసుకుంటున్నారు పీపుల్ని. మెయిన్ అపర్ణ గారు చేసిన యాక్టింగ్, పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు సెకండ్ హాఫ్ అంతా ఫుల్ సస్పెన్స్ తెలిపోతుంది, ఫుల్ అవుట్ ఆఫ్ అంటే ఫుల్ క్యారీ చేస్తుంది. సో అంతా మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో చూడని వాళ్ళు ఇంకా చూద్దాం అండి. మొన్నదాకా కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ నుంచి హాలిడేస్ వచ్చాయి. చూడని వాళ్ళు అందరూ తప్పకుండా చూడండి సార్. ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుంది, రిపోర్ట్స్ చాలా బాగున్నాయి.
మెయిన్ మీకు 1 మినిట్ కూడా బోర్ కొట్టలేదు, ఇంక అయిపోయినది కూడా లేవట్లేదు అని చెప్తున్నారు. అంటే సినిమా టైటిల్స్ అయిపోయినది కూడా లేవట్లేదు అలా కూర్చొని చూస్తున్నారు. బికాజ్ లాస్ట్లో ఉండే ట్విస్ట్ ఏదైతే చాలా బాగా నచ్చుతుంది. సూరి క్యారెక్టర్ బాగా నచ్చింది, మళ్ళీ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్ లవ్ సీన్స్ రాగా ఉన్నాయి, కంప్లీట్ రా లవ్ సీన్స్. ఏదో సొఫిస్టికేట్గా వెళ్ళి ప్రేమిస్తున్నాను అది నేను చెప్పడం కాదు, ఒక మొరటోడు ఒక మొరటమ్మాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూడలేదు ఎవరు, అది చూపించారు జగత్ గారు. సో దాంతోపాటు ఆ అమ్మాయి యాక్షన్ సీన్స్ అవ్వచ్చు, నేను మా నా నుంచి ఫైట్స్ 2 ఫైట్స్ ఉన్నాయి, ఆ ఫైట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇవన్నీ అంటే అన్నీ కలిపిన సినిమానే 1996 ధర్మపురి. సో ప్లీజ్ దయచేసి అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని, ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. మెయిన్ టీమ్ విజయవాడ జన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీకి మెయిన్ అంటే మేము సార్కి ఒక రియలిస్టిక్ స్టోరీ ఐడియా ఉంది, ఆయన ఇలా జరిగింది ఒక సంఘటన తెలిసింది, అది దాన్ని తీసుకుని ఎక్కడ చేద్దాం అని అనుకున్నప్పుడు ధర్మపురి లొకేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ హౌసెస్ మీకు 150 ఇయర్స్ బ్యాక్ హౌసెస్ ఉన్నాయి, ఇంకా చాలా అంటే ఆ సందుల్లో వెళ్తే చిన్న చిన్న సందులు ఉంటాయి, నడుస్తుంటే చాలా అందంగా ఉంటుంది, చూపిస్తే చాలా అందంగా ఉంటుంది. సో అందుకని ధర్మపురిని సెలెక్ట్ చేసుకున్నారు. సో మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ చాలా పవర్ఫుల్ గాడ్, సో ఆయన బ్లెస్సింగ్స్ ప్లస్ ఆ ఊర్లో జరుగుతున్న సంఘటన కాబట్టి ప్లస్ 1996లో జరుగుతుంది కాబట్టి 1996 ధర్మపురి అని పేరు పెట్టడం జరిగింది. చాలా చాలా బాగుంది, చాలా భయపడ్డానండి ఫస్ట్ నాకు, ఇంతకన్నీ ఫైట్లు చేసినాను నేను. సో ఫస్ట్ టైం లవ్ సీన్స్ చేయాలన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉండింది. బట్ ఆ అమ్మాయి కేరళ అమ్మాయి అయినా సరే చక్కగా తెలుగు పలికేది సీన్స్లో. చాలామంది బ్లాబర్ చేస్తారు అంటే మొత్తం పలకలేరు, సో చక్కగా మొత్తం అన్ని డైలాగ్స్ పలికేది. సో చాలా ఈజీ అయింది చేయడం, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సీన్స్ని. దానికి మెయిన్ కారణం ఓషో వెంకట్, ఆయన అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు, ఆర్ఆర్ కూడా చాలా బాగా ఇచ్చారు. మెయిన్ సాంగ్ వెళ్ళడం వల్లే మాకు ధైర్యం వచ్చింది థియేటర్కి వెళ్ళొచ్చు. సాంగ్ ఎలాంటివి వదలగానే 2 crore members రీచ్ అయిపోయింది. సో అంటే అప్పుడు మాకు వచ్చింది అనమాట, ఓకే కొత్త మనం ఏదో ఒక కంటెంట్ వదిలేము, జనాలు బాగా ఆదరించారు బాగా తీసుకున్నారని అనిపించింది. సో ఓకే మనం స్ట్రాంగ్ కలిసి అప్పుడు బన్నీ వసగలు అందరూ చూడడం మమ్మల్ని సపోర్ట్ చేయడం జరిగింది. సో బికాస్ అందుకని మేము బయటకు రాగలిగాం బికాస్ ఆఫ్ ది సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్, అందరూ తప్పకుండా వచ్చి సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టీమ్ విజయవాడకి నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నైన్టీన్ నైంటీ సిక్స్ ధర్మపురి, ఇది బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ, బట్ ఇది యాక్ట్ చేసిన అందరూ కొత్త వాళ్ళు. సో కొంచెం పబ్లిక్కి కొంచెం టెన్షన్, ఇది ఇది నచ్చుందా లేదా అది కొంచెం డౌట్ ఉంది. బట్ చూసిన తర్వాత అందరూ నాకు చాలా పాజిటివ్ సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ అది మనకి ఒక అవార్డ్ మాదిరి మీ సపోర్ట్, థ్యాంక్ యూ. ఫస్ట్ అవార్డ్ అది. లేదు ఇది నా ఫస్ట్ మూవీ, అది వాళ్ళు కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్. ధర్మపురి మూవీలో వర్క్ చేసినంత వరకు నాకు తెలుగు తెలియదు, ఒక్క సెంటెన్స్ కూడా అర్థం కాలేదు నాకు. బట్ అక్కడ కొంచెం ఫస్ట్ మూవీ బిగ్ స్క్రీన్లో ఫస్ట్ టైం ఫేస్ చూసాను నేను, ఆ ఎక్స్పీరియన్స్ వేరే, ఆ ఎక్సైట్మెంట్ కూడా వేరే. ఫస్ట్ షో ఫినిష్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అందరు ఫేస్లో చాలా హ్యాపీ ఫేస్ అందరికి, అది నాకు చాలా నచ్చింది. నాకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.